అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. ఏషియా కప్ మూడు నాలుగు రోజుల్లోనే ఉంది అండ్ ఫస్ట్ మ్యాచ్ మనం పాకిస్తాన్తో ఆడబోతున్నాం. అలాగే అన్ని బాగానే ఉంటాయి కనుక మూడు సార్లు మనం పాకిస్తాన్తో ఆడొచ్చు. పాకిస్తాన్ గురించి ఆల్రెడీ మనం క్లుప్తంగా మాట్లాడుకున్నాం, బట్ ఇక్కడ ఇండియా గురించి మనం మాట్లాడుకోవాలంటే లెట్స్ స్టార్ట్ విత్ టాకింగ్ అబౌట్ విరాట్ కోహ్లీ. ఎందుకు విరాట్ కోహ్లీ గురించి ఫస్ట్ వీడియో చేస్తున్నాను అంటే కనుక టీం పరంగా లాట్ ఆఫ్ టాక్ తన మీదే ఉండింది. ఫామ్ అని, తర్వాత పొజిషన్ అని, టీంలో ప్లేస్ ఉందా అని చెప్పేసి కూడా డిస్కషన్స్ వస్తూ వచ్చాయి. అండ్ తను బ్రేక్ అనేది అడగడం వెస్టిండీస్ సిరీస్లో కానివ్వండి, ఆ తర్వాత జింబాబ్వే సిరీస్కి తను పిక్ చేసుకోకుండా ముందుకు వెళ్ళారు. జింబాబ్వే అఫ్కోర్స్ ఏ వుడెంట్ హావ్ పిక్డ్ హిమ్, బట్ వెస్టిండీస్ ఆడుండొచ్చు కదా అనే డిబేట్స్ కూడా రేజ్ అయ్యాయి. బట్ ఇలాంటి పరిస్థితుల్లో T20 టీంలో విరాట్ కోహ్లీకి చోటుందా అనే వచ్చే ఒక క్వశ్చన్స్ రావడం అనేది ఇక్కడ కనిపిస్తూ వినిపిస్తూ ఉన్న అంశాలు. అలాగే కొంతమంది అంటున్నారు 2007లో ఎలాగైతే ఇండియా యంగ్ టీంతో వెళ్ళిందో ఇక్కడ కూడా యంగ్ టీంతో వెళ్ళాలి, లేదంటే కనుక మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ అగైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద టీమ్, మీకు యంగ్స్టర్స్ బాగానే ఉన్నారు. మీకు రిషబ్ పంత్ రూపంలో ఒక మంచి యంగ్స్టర్ ఉన్నాడు, హర్షదీప్ మంచి యంగ్స్టర్గానే కనిపిస్తున్నాడు మీకు. ఆ తర్వాత హార్దిక్ అఫ్కోర్స్ మనం తన్ని ఓల్డ్ కేటగిరీ ఎడిదిరిగి వెళ్ళాం. ధోని అప్పుడు ఎంత వయసులో ఉండేవాడు, హార్దిక్ కూడా ఇప్పుడు అంత వయసులో ఉన్నాడు. 2007 విషయం మాట్లాడితే కానీ ఒకటో రెండో అటు ఇటు అయిన సందర్భాలు తప్ప, ఎస్ మీకు రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ కానివచ్చు, లేదా విరాట్ కానివచ్చు, అలాగే మీకు అశ్విన్, వీళ్ళందరూ కొంచెం ఆన్ ది హయ్యర్ సైడ్ అనేది అనిపించవచ్చు. బట్ మిక్స్ ఆఫ్ మంచి యంగ్స్టర్స్ ఉన్నారు నాకు అన్నట్టు కానీ. అలాగే మీరు బౌలింగ్ చూసుకుంటే కనుక బిష్ణాయిల్ కూడా ఒక చక్కటి యంగ్స్టర్ మీకు కనిపిస్తూనే ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. సూర్యకుమార్ యాదవ్ మీరు అనొచ్చు 30+ అని, బట్ స్టిల్ 30+లో కూడా ఆడి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ T20 వరల్డ్ కప్లో ప్లేయర్స్. ఇప్పుడు కుమార్ సంగకార అండ్ మహేల జయవర్ధన్ తీసుకుంటే కనుక 2014లో దే వన్ ది వరల్డ్ కప్. సో ఏజ్ ఈజ్ నాట్ అ ఫ్యాక్టర్ అట్ ఆల్ ఇక్కడ. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు విరాట్ కోహ్లీస్ ఆస్పెక్ట్, 1000 డేస్ ఏదో అయిపోయిన ఇంటర్నేషనల్ సెంచరీ కొట్టని చెప్పేసి కూడా వచ్చింది. అండ్ ఫామ్ సరిగ్గా లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం, స్కోర్స్ అనేవి సరిగ్గా లేవు. సో బేసిక్లీ ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ ది స్కోర్స్, తను అవుట్ అయ్యే విధానం ఎలా ఉందనేది కూడా చెక్ చేసుకోలేదు. పదే పదే చెప్తూ వచ్చారు తను అవుట్ అవ్వక ముందు మంచి గ్లింసెస్ ఇచ్చాడు ఇంగ్లాండ్తో టూర్కి అగేన్స్ట్ కూడా, T20లో కానివ్వండి లేకపోతే లాస్ట్ వన్డేలో కానివ్వండి కొన్ని మంచి షాట్స్ ఆడడం, బ్యాక్ ఫుట్కి వెళ్ళి ఆడడం ఇవన్నీ కనిపించాయి. బట్ సమ్హౌ మనం అనుకునేది ఏంటంటే ఈజీ పుట్టింగ్ టూ మచ్ ప్రెషర్ ఆన్ హిమ్సెల్ఫ్ అనేది కూడా కనిపించింది. చాలామంది తనకి యుల్ కమ్ బ్యాక్స్ ఉండనే కానీ రెస్పాన్స్ కూడా ఇస్తూ వచ్చాడు. సో హీఈస్ యాక్చువల్లీ లెటింగ్ ది అదర్స్ ఎఫెక్ట్ హిమ్మా అనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. బట్ తను మాత్రం ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు లేదు అదేం లేదు, ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్ బై వాట్ పీపుల్ సే, నేను నా ప్రాసెస్ని ఫాలో అవుతున్నా, నేను నా ప్రాక్టీస్ని ఫాలో అవుతున్నా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ ఐ థింక్ ఆ ప్రాక్టీస్ ఏదైతే తను ఆ ప్రాసెస్ ఏదైతే ఫాలో అవుతూ వచ్చాడో దాని రిజల్ట్స్ ఏషియా కప్లో వస్తాయని స్ట్రాంగ్ ఫీలింగ్లో ఉన్నా. ఫర్ ఎ సింపుల్ రీజన్, విరాట్ ఆల్వేస్ గెట్స్ మోటివేటెడ్ బై మేజర్ ఛాలెంజెస్. మేజర్ ఛాలెంజెస్ ఉన్నప్పుడల్లా తను బాగా ఆడాడు. యూ లుక్ ఎట్ ఆల్ ది వరల్డ్ కప్స్ దట్ హీస్ రిప్రజెంటెడ్ 2011 కానివ్వండి, 2015 కానివ్వండి, 2019 కానివ్వండి, హీ హాస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. సరే మీరు అనొచ్చు 2015 సెమీస్లో 2019 సెమీస్లో అవుట్ అయిపోయాడు కదా అని చెప్పేసి. బట్ 2014లో T20లో అద్భుతంగా ఆడాడు, 2016 T20లో అద్భుతంగా ఆడాడు, ఇండియా మ్యాచ్లో ఓడిపోయిన తను మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఇస్తూ వచ్చాడు, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఉన్నాడు. అక్కడ ఫైనల్స్ బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. సెమీఫైనల్స్ అఫ్ కోర్స్ ఓడిపోయింది వెస్టిండీస్తో ఇండియా 2016లో, అక్కడ కూడా ఇన్ఫాక్ట్ బౌలింగ్ వేసి కూడా గెలిపించే ప్రయత్నం చేశాడు. సో మేజర్ టోర్నమెంట్స్ ఛాలెంజింగ్, అది మాత్రం గ్యారంటీ. తను డెబ్యూ చేసిన దగ్గర నుంచి, ఇన్ఫాక్ట్ తన డెబ్యూ చేయకముందు కూడా తన డెబ్యూ చేయడానికి కారణం అని U19 వరల్డ్ కప్ కానివ్వండి, అక్కడి నుంచి కూడా ప్రతి మేజర్ టోర్నమెంట్ తనని ఛాలెంజ్ చేస్తూ వచ్చింది. హీ వెంట్ అబౌట్ ఇట్ అండ్ ఎప్పుడెప్పుడైతే ఫామ్ ఆ టీటర్ మనం మాట్లాడుకుంటూ వచ్చాం, దాని తర్వాత టోర్నమెంట్ హాస్ బీన్ ఎక్సెప్షనలీ వెల్, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చాడు. సో ఇక్కడ కూడా అగైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ విరాట్ కోహ్లీ, ఐ థింక్ ఏదన్నా ఒకటి తను మళ్ళీ రీచానలైజ్ చేసి తన గాడిలో పెట్టడానికి, తన దగ్గర నుంచి తన బ్యాట్ నుంచి రన్స్ రావడానికి, తన విజార్డ్ MRF బ్యాట్ నుంచి రన్స్ బాగా రావాలి అంటే కనుక డెఫినెట్లీ విరాట్ కోహ్లీకి ఒక ఛాలెంజ్ కావాలి. నేను ఇక్కడ ఛాలెంజ్తో పాటు ప్రెషర్ ఉంది, అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అంశం. ఆ ప్రెషర్ ఏంటి అంటే కనుక రీప్లేస్మెంట్స్ ఉన్నారు అనే మెసేజ్ అనేది తనకి స్ట్రాంగ్గా వెళ్ళడం. ఎలా వెళ్ళింది, ఇప్పుడు వన్డే క్రికెటే చూసుకుంటే గిల్ అద్భుతమైన 2 సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు తెచ్చుకున్నాడు. T20 విషయం మాట్లాడుకుంటే కనుక సూర్యన్ ఓపెనింగ్ పంపించారు, అండ్ దెన్ యూ టాకింగ్ అట్ దినేష్ కార్తిక్ ఫినిషర్ అని మాట్లాడుకుంటున్నాం. హార్దిక్ పాండ్యా కంపల్సరీగా ఉండాలని ఆల్రెడీ ఇక్కడ అర్థమవుతోంది. రిషబ్ పంత్ కూడా ఆడే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. రోహిత్ అండ్ రాహుల్ పక్కా ఉంటారు ఎందుకంటే క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్గా ఉన్నారు. దీపక్ కూడా ఈజ్ బ్రీదింగ్ అండ్ ఇస్ నోస్, ఎందుకంటే దీపక్ కూడా రెడీగా ఉన్నాడు. అక్కడ దీపక్ కూడా ఐర్లాండ్తో బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. బౌలింగ్ కూడా వేయగలడు, మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వగలడు అక్కడ. సో మల్టీ ఫ్యాసెటెడ్ క్రికెటర్గా ఉన్నాడు, జస్ట్ నాట్ బ్యాటింగ్. మొత్తం బ్యాటింగ్లో కంపేర్ చేసుకుంటే
అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ అచీవ్ చేసింది, అంత అచీవ్ చేయలేదు, బట్ బౌలింగ్ కూడా వేస్తున్నాడు విరాట్, బౌలింగ్ వేయట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు విరాట్ కోహ్లీ, తను రీఇన్వెంట్ చేసుకోవడానికి తను ఏమన్నా చేస్తాడనే క్వశ్చన్ మార్క్స్ కూడా కనిపించాయి. సో రీఇన్వెన్షన్ అనేది పక్కన పెడితే కనుక ఛాలెంజ్తో పాటు ప్రెషర్ అనేది ఎంతవరకు విరాట్ని మోటివేట్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కీన్ అబ్జర్వేషన్ ఏంటంటే కనుక, తను ఎప్పుడెప్పుడైతే లీడర్షిప్ పొజిషన్లో ఉన్నాడు అప్పుడప్పుడు ఫామ్ అటు ఇటు అయినా కూడా తను ముందుండి ఆడి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా తను లీడర్షిప్ పొజిషన్లో లేకపోయినా కూడా టీం కోసం ముందుండి గట్టిగా ఆ ఎంతూజియాజం, ఆ జీలు, ఆ ఎనర్జీ తీసుకురావడంలో ముందుంటాడు. కానీ సమ్హౌ తనని తాను లోపల నుంచి రావడం అనేది ఎందుకో కొంచెం ఇబ్బంది పడుతుందా, ఇబ్బంది అవుతుందా అనిపించింది. బట్ ఈ బ్రేక్ ఏదైతే తను మాట్లాడాడో, నేను కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేశాను క్రికెట్ నుంచి, ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ అండ్ నన్ను క్రికెట్ నుంచి కొంచెం బయట ఉండి ఆ తర్వాత మళ్ళీ వస్తే కనుక బెటర్గా ఉంటుందని, విచ్ ఫర్ హిమ్ ఇట్ మైట్ హావ్ వర్క్డ్, ఎందుకంటే కనుక టూ మచ్ ఆఫ్ క్రికెట్ ఈజ్ ఆల్రెడీ ప్లేడ్. మీరు ఐపీఎల్ తీసుకున్నా, లేకపోతే T20 టెస్ట్ వన్ డే తీసుకున్నా, లాట్ ఆఫ్ స్క్రూటినీ తీసుకున్నా, తనకున్న రీసెంట్ 6-7 మంత్స్లో క్యాప్టెన్సీ అనేది అవ్వడం, తర్వాత T20 వరల్డ్ కప్లో మళ్ళీ వెనుదిరిగి రావడం, ఆల్ దీస్ థింగ్స్ మెంటల్గా ఏ ప్లేయర్లను ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఇదాక అన్నట్టుగానే క్యాప్టెన్సీ ఈజ్ సంథింగ్ దట్ ఫ్యూయల్స్, అది లేకపోయేసరికి ఆ ఫ్యూయల్ ఏమన్నా లేదా అనే థాట్స్ కూడా వచ్చాయి. బట్ తను ఆన్ ద ఫీల్డ్ తను చాలా అగ్రెసివ్గా, చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నా, కానీ ఎక్కడో అక్కడ వెళతేమన్నా ఉందా అని ఒక చిన్న ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. ఎంత గొప్ప ప్లేయర్ అన్నా కూడా ప్రెషర్ ఉంటుంది బాస్. అండ్ విరాట్ కోహ్లీ మీద అందరూ ఇలా మాట్లాడేసరికి ఖచ్చితంగా ఇట్లా రీచ్ అవుట్ టు హిమ్ అండ్ తనకు కూడా కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ని ఎట్లా ఈ ఛాలెంజ్ని ఎదుర్కొనేలాగా చేస్తుంది, ఆ ప్రెషర్ నుంచి ఎలా తను మోటివేట్ అయ్యి ఈ ఛాలెంజ్ని ఫేస్ చేస్తాడు. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈస్ ప్లేయింగ్ పాకిస్తాన్ థ్రైస్. పాకిస్తాన్కి అగేన్స్గా మేజర్ టోర్నమెంట్లో విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా చాలా బాగా ఆడాడు. 2017 ఫైనల్ ఇయర్స్ ఈ కుడ్ నాట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ప్లే, అదొక్కటి మినహాయించి 2011 నుంచి తీసుకోండి మీరు, విరాట్ కోహ్లీ దగ్గర నుంచి రన్స్ వస్తూనే ఉన్నాయి మేజర్ టోర్నమెంట్స్లో పాకిస్తాన్కి అగేన్స్ట్గా. 2015 వరల్డ్ కప్లోనే జరిగింది, 2019 వరల్డ్ కప్లోనే జరిగింది, ఆ తర్వాత మీకు T20 2016లో జరిగినప్పుడు జరిగింది. మంచి 50 కొట్టాడు సచిన్ టెండూల్కర్, అక్కడ ఉంటే తనకి థ్యాంక్ యూ చెప్పాడు 50 కొట్టి నీ కోసం ఇన్నింగ్స్ అని చెప్పేసి డెడికేట్ కూడా చేశాడు. సో లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో కూడా 50 ఉండింది తన దగ్గర నుంచి, ఇద్దరు అవుట్ అయిపోయినా ముగ్గురు అవుట్ అయిపోయినా కూడా ఆడుకుంటూ వెళ్ళి ముందుకు వెళ్ళాడు. సో పాకిస్తాన్ డెఫినెట్గా విరాట్ కోహ్లీ దగ్గర నుంచి బెస్ట్ తీసుకొస్తుంది. అండ్ పాకిస్తాన్ బెస్ట్ తీసుకురావడమే కాకుండా ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మేజర్ టోర్నమెంట్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ మోటివేట్ చేస్తుంది. సో ఈ ఒత్తిడి, ఇర్రీప్లేసబిలిటీ ఆప్షన్ దగ్గర నుంచి రీప్లేస్ అవుతున్నారు, రీప్లేస్మెంట్స్ రెడీగా ఉంటున్నారని చెప్పేసి ఒక తన ముందు కనిపిస్తున్న ఒక తరుణం, అట్ ద సేమ్ టైం తను మళ్ళీ టీం కోసం ఆడాలి, అట్ ద సేమ్ టైం తన కోసం కూడా తను ఆడాలి అని చెప్పేసి ఒక కొరిలేషన్, అంటే తన కోసం తను ఆడితే టీం కోసం కూడా తను ఆడతాను. ఇక్కడ T20 ఏంటంటే యూ కాంట్ టేక్ టైం, వన్ డే క్రికెట్ విల్ అలవ్ యూ టు టేక్ టైం. అందుకే ఇంగ్లాండ్ సిరీస్లో 2 1 డేస్ డెఫినెట్లీ విరాట్ మిస్డ్ అవుట్ అనే గ్రేట్ ఆపర్చునిటీ అనిపించింది. T20లో వచ్చి రాగానే ఆడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి ఇన్నిస్ ఫేవర్ వర్కౌట్ అయ్యే అంశం ఏంటి అంటే కనుక, T20 వరల్డ్ కప్ కన్నా ముందు ఏషియా కప్లో ఫీ కమ్స్ బ్యాక్ టు ఫామ్, ఇండియాకి ప్రస్తుతం ఉన్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే వెళ్తారు. ఎక్కడా కూడా ప్లాన్స్ అనేది మార్పులు జరగవు. విరాట్ కోహ్లీ స్టిల్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ థాట్ ప్రాసెస్ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్కి ఆస్ట్రేలియాలో, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కావాలి, బాగా ఆడగలడు, ఇక్కడ బాగా ఆడాడంటే కనుక ఆ థాట్ ప్రాసెస్ ఇంకొంచెం బలం చేకూరుస్తుంది, అది అవసరం. అలాగే నేను ఇంకోటి కూడా చెప్పాను, రోహిత్, రాహుల్, కేఎల్ వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు మాత్రమే షీట్ యాంకర్ రోల్ ప్లే చేయగలరు. రోహిత్ ఆల్రెడీ తన ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా పెట్టాడు, ఈజ్ గోయింగ్ బ్యాంగ్ బ్యాంగ్. కేఎల్ రాహుల్ ఎలా ఆడతాడనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు వైస్ కెప్టెన్ ఉన్నాడు కాబట్టి తను తప్పించరు, తనని ఒక ఫ్యూచర్ లీడర్గా కూడా టెస్టింగ్ జరుగుతున్నాయి కాబట్టి తను తప్పించకపోవచ్చు, అన్లెస్ హి డస్ నాట్ పర్ఫామ్ వెల్. అది అక్కడ కూడా ఒక మార్క్ కనిపిస్తుంది, ఇఫ్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ తనని కూడా రీప్లేస్ చేస్తారు. బట్ విరాట్ కోహ్లీకి కనిపించేంత రీప్లేసబిలిటీ ఆప్షన్స్ ఏదైతే ఉందో కేఎల్ రాహుల్ కొంచెం తక్కువ కనిపిస్తుంది, అది మాత్రం గ్యారంటీ, ఎందుకంటే పదవి ఇచ్చారు కాబట్టి. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ స్ట్రాంగ్గా వెళ్తే విరాట్ కోహ్లీ ఒక్కడే షీట్ యాంకర్ రోల్ ప్లే చేయాలి, మిగతా వాళ్ళందరూ కూడా తన చుట్టూ ఆడుతూ వెళ్తారు. తను చేయాల్సిందల్లా తను ఎప్పుడూ వచ్చే 130-135 స్ట్రైక్ రేట్తో ఎక్కువసేపు ఉండి మిగతా వాళ్ళందరిని గైడ్ చేసుకుంటే ఆ తర్వాత లీడ్ చేస్తే సరిపోదు. ఇంకోటి 16-20 ఓవర్స్లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ విరాట్ కోహ్లీకే ఉంది. సో విచ్ మీన్స్ అగైన్ ఎంఫసిస్ ఈజ్ ప్లే దట్ షీ ట్యాంకర్ రోల్ అండ్ లాస్ట్లో గో బ్యాంగ్ బ్యాంగ్. అండ్ అటువంటి పరిస్థితుల్లో షీ ట్యాంకర్ అయితే డాట్ బాల్స్ ఆడదని కూడా చెప్తారు. ఈ పంధా ఏదైతే మారిందో, రాహుల్ ద్రవిడ్ అండ్ రోహిత్ శర్మ కలిసి ఏదైతే మార్పులు చేశారో, ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెసిఫిక్ రోల్స్ అనేది ఇచ్చారు. ఐ థింక్ విరాట్ విల్ ఆల్సో బీ ఇన్ దట్ స్పెసిఫిక్ రోల్, విరాట్తో డిస్కస్ చేసే ఇస్తారు. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ ఆప్టిమిస్టిక్ దట్ విరాట్ కోహ్లీ ఈ యొక్క ఏషియా కప్లో పాకిస్తాన్తో జరుగుతున్న 3 మ్యాచ్లను, ఆ తర్వాత మళ్ళీ అఫ్ కోర్స్ బంగ్లాదేశ్, శ్రీలంక కూడా ఉంది అగేన్స్ట్ హోమ్ హీ ఎంజాయ్స్, మంచి సక్సెస్ ఉన్న స్క్వాడ్స్ అవన్నీ కూడా, హిల్ గెట్ బ్యాక్ టు ఫామ్, హిల్ ప్లే వెల్ అనేది నా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో